రానున్న నూతన సంవత్సర వేడుకల కోసం రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి ఉపయం పొప్పిస్టా మాదక ద్రవ్యాలని అక్రమంగా తరలిస్తున్నారు రాజస్థానికి చెందిన శశిపాల్ బిష్నోయ్ లాల్ బిష్నోయ్ ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్స్ నిందితులను మల్కాజ్గిరి ఎస్ఓటి కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు పట్టుబడి నిందితుల వద్ద నుండి యాభై ఆరు లక్షల విలువైన మూడు పాయింట్ ఐదు కిలోల ఉపయం గ్రాముల పౌడర్ లక్షల నగదు ఒక ద్విచక్ర వాహనం మరియు రెండు మొబైల్స్ స్వాధీనం రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు అనంతరం సిపి మాట్లాడుతూ మధన్ లాల్ జీవీఆర్ ట్రావెల్స్ లో ఒక బస్ ఎంగేజ్ లో పెట్టారు అక్కడ ట్రావెల్స్ లో వచ్చిన నష్టాన్ని పూడ్చడానికి అప్పటికే మాదక ద్రవ్యాల సరఫరాలు అనుభవం ఉన్న శశిపాల్ తో కలిసి ఈ అక్రమ మాదక ద్రవ్యాలను సరఫరా చేయడం ప్రారంభించాడు శశిపాల్ బిష్ణోయ్ గతంలో కూడా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ జైలుకి వెళ్ళొచ్చినట్లు రాజస్థాన్ నుండి ఈ మాదక ద్రవ్యాలని బస్సులో తరలించగా పట్టుకోవడం జరిగిందన్నారు సిపి దీనిని పట్టుకోవడం ద్వారా ఈవెంట్స్ చేసే వారికి బ్రేక్ వేసినట్లయిందన్నారు నిందితులు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కి అమ్మడానికి చిన్న ప్యాకెట్స్ గా తయారు చేయడం జరిగిందన్నారు ఇలాంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ పట్టుబడితే కఠినంగా శిక్షిస్తామన్నారు ప్రధాన నిందితులు షజ్పాల్ పై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు రానున్న న్యూ ఇయర్ వేడుకలని దృష్టిలో పెట్టుకొని అన్ని పబ్స్ బార్ అండ్ రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు సిపి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ భూష్ణ బిష్ణోయ్ అండ్ మదన్నాల్ బిష్నోయ్ వీళ్ళిద్దరూ అక్యూజ్డ్ ఈ శశిపాల్ ఇంత ముందు కూడా ఈ నేరంలో పట్టుబడ్డడం జరిగింది ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ మదన్నాల్ అతను ఒక జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళలో ఈయన బస్ని వాళ్లకు హైరింగ్ పర్పస్కి ఇచ్చాడు బట్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ అది లాసెస్ వచ్చాయి దాని ప్రాసెస్లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపీఎం అయితేనే బాగా జరుగుతుంది లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి మదన్లాల్ ఆయన ఎంకరేజ్ చేసినందుకు శశిపాల్ శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్లో రావడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా అక్కడి నుంచి చేయడం చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ను వాడి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముందు కానీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరం అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము టోటల్ చేసినట్టయింది ఇట్ ఈస్ దీనికి చేసినటువంటి ఎస్ఓటి మల్కాజ్ గిరి డిసిపి దెన్ ఇది ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ని గిరిధర్ డిసిపి ఎస్ఓటి దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్ పి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఎం రవికాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్ జి రామ రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ మహమ్మద్ అయు ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్ వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం వీళ్ళ కోసం వి విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ అవార్డ్స్ అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే ఇవాళ దాంట్లో పాటుగా